కొండపల్లికి వెళ్ళే దారి ఇటే ఊళ్ళోకి బయలుదేరుతున్నాము. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ జరిగేది ఏంటనేది, వాళ్ళ సంశయం పద్ధతులు ఏంటి, అసలు కొండపల్లి అనే పేరు ఎందుకు వచ్చింది, వాళ్ళు చేసే పనులు ఏంటి తెలుసుకుందాం, రండి. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన కొండపల్లి బొమ్మలకు పుట్టినిల్లు కొండపల్లి గ్రామం. ఆంధ్రప్రదేశ్లోని ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం మండలానికి చెందినది ఈ గ్రామం. తేలికైన పొనిక చెక్కతో చేసిన ఈ బొమ్మలు దశాబ్దాల తరపడి ప్రజలను అలరిస్తున్నాయి. ఈ బొమ్మల తయారీలో సమయము, కళాదృష్టి, ఏకాగ్రత ముఖ్యమైనవి. అందమైన బొమ్మలు కొండపల్లి గ్రామస్తులకు మాత్రమే సాధ్యమైన గొప్ప పనితనం. ఈ బొమ్మలను తేలికైన పొనికి అనే చెక్కతో తయారు చేస్తారు. ముందుగా చెక్క మీద తయారు చేయవలసిన బొమ్మ ఆకారాన్ని చెక్కుతారు. కొండపల్లి బొమ్మలకి మీ తరం పోయిన నెక్స్ట్ తరం జనరేషన్ మళ్ళీ చేయడానికి అవకాశం ఉందా లేదండి? నెక్స్ట్ తరం అనేది ఇక లేదండి. అంటే లేదంటే మనం పూర్తిగా ఇప్పుడు లేరండి, చేసేవాళ్ళు లేరు కదా ముందు. అలాగా ట్రైనింగ్ ఎవరికైనా కొత్తగా ఎవరికైనా మళ్ళీ కొత్తగా ట్రైనింగ్ ఇస్తే ఇది ముందు తరానికి కూడా భవిష్యత్తు ఉంది, ఇంకా ముందు అవకాశం ఉందండి. కొండపల్లి బొమ్మలు అనేది చాలా ఫేమస్ కదండి. ఫేమస్ అండి. ఆ ఫేమస్ మనం అంతరించిపోయేటట్టు ఉంటే నెక్స్ట్ జనాలు మనం ఏం అవకాశం ఇస్తున్నాం? తెలియదు కదా, నెక్స్ట్ జనాలు తెలియాలంటే అది అంతరించుకోకుండా కరెక్ట్గా అది సమర్థతంగా చేసుకుంటే ఏదైనా కానీ నలుగురికి ఉపయోగపడేటట్టు అది ప్రభుత్వం వాళ్ళు వాళ్ళు కలగ చేసుకొని ఏదైనా వాళ్ళు కొత్తగా మన వాళ్ళు చేపిస్తే మేము కూడా మేము ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుందండి. అట్లాగా కారణం అంటే వాళ్ళు చదువుకున్నారండి, వాళ్ళకి ఈ పని మీద ఇంట్రెస్ట్ లేదండి. మెయిన్గా వాళ్ళకి ఈ పని మీద ఇంట్రెస్ట్ లేదు. మేము ఇక మేము ఉద్యోగం చదువుకున్నాం కావునుక మరి మేము డిగ్రీలు చదివాము, మరి మాకు ఉద్యోగాలు ఉన్నాయి, మేము ఏంటి అక్కడ ఎక్కడ చేసుకుంటాము అనే లెక్కతో వాళ్ళు అట్లా తప్పుకున్నారండి. అలా చాలామంది ఆదాయం తగ్గడం కానీ కాదు, వాళ్ళకి ఇంట్రెస్ట్ లేక మెయిన్గా కారణం ఏంటంటే వాళ్ళు పని ఇప్పుడు నేనున్నానండి, నా తరం వెళ్ళిపోయింది, తర్వాత నా కొడుకులు కూడా చేయాలని నేను ఊహించుకోనా. అయితే వాళ్ళు ఏమంటే కొన్నాళ్ళు చేసినట్టు చేసి వాళ్ళు ఏం చేశారంటే మేము నాన్న మేము చేయలేము ఈ పని, ఏదైనా ఉద్యోగాలు చేసుకుంటాం, ఇంత చదువుకొని మేము ఏంటి ఈ బొమ్మలు చేసుకొని ఉండాల్సిన పని ఏముంది, మేము ఉద్యోగాలు చేసుకుంటాం, మేము బతుకుతాం, నువ్వు మీ పని మీరు చేసుకోండి, ఏంటి మా పని మేము ఉద్యోగాలు ఇస్తాం, మేము వెళ్ళిపోతాం బయటికి అని అని చెప్పి వాళ్ళు అలా తప్పుకోవటం కారణం అండి. ముందుకెళ్ళకపోవటం కారణం కూడా అదే అనమాట. అది జనరేషన్ అనేది అది ఉండదు ఉండకపోదు అనేది అది నేను చెప్పలేనండి. అది నిజంగా చెప్పాలంటే మీకు ముందు ముందు ఉంటారో అది మరి ఇప్పుడు ఇప్పుడే సగం వరకు ఇది పూర్తిగా ఇదైనట్టు అయిపోయింది, సగానే సగం. మరి ఇప్పుడు ఇంకా 50% ఉంది, ఈ 50% కూడా కరెక్ట్గా నిలబడుతుంది అనేది నాకు నమ్మకం లేదు. ఇప్పుడు
ఈ కొండపల్లిలో ఎప్పటి నుంచి ఉంటున్నారండి? నేను 1976 నుండి ఉంటున్నాను సార్. 1976 నుంచి మీరు ఉంటున్నారు. ఈ వృత్తి ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు మీరు ఇక్కడ? మా తాతల కాడి నుండి వచ్చిందండి. ఓకే ఓకే. ఇప్పుడు ఈ వర్క్ అంతా మీ తాత వాళ్ళు, మీ నాన్నగారు వాళ్ళు అందరూ చేసేవాళ్ళ? చేసేవాళ్ళండి. ఓకే. రోజుకి ఎన్ని బొమ్మలు అమ్ముతారండి మీరు? అంటే రోజుకు వచ్చేసి ఒక 10 బొమ్మలు చేయటం కొద్దిగా కష్టం సార్. రోజుకు ఒక 5 బొమ్మలు 6 బొమ్మలు అయితే అవుతాయి. ఓకే. ఒకప్పుడు సేల్స్కి వాళ్ళు ఉన్న సేల్స్కి ఏమైనా తేడా ఉందా? మీ తాతలు నాన్నలు వాళ్ళు ఉన్న సమయంలో అమ్మిన బొమ్మలు, కొండపల్లి అనే బొమ్మలు బాగా సేల్స్ ఉండే, మంచి పేరు ఉండేది, ఇవాళ కూడా అలాగే ఉందా? ఇప్పుడు ఇదివరకు అంత క్వాలిటీ లేదు సార్. ఇప్పుడు క్వాలిటీ చాలా తగ్గింది. ఇదివరకు క్వాలిటీ అంటే చాలా వేరే అండి క్వాలిటీని. ఇప్పుడు ఎవరు కొండపల్లి ఎవరు లేరు సార్. అక్కడ ఒకటి రెండు ఇద్దరు కన్నా ముగ్గురు కన్నా ఎక్కువ లేరు సార్ అంత క్వాలిటీ చేసేవాళ్ళు. మీ ప్రతిరోజు జీవనాధారం ఇదేనా? దీని మీద సార్. దీని మీదే. ముసునూరు కమ్మరాజుల కాలంలో ఈ కోట నిర్మితమైనది. ఈ కోట నిర్మాణం ప్రోలయ వారసుడైన కాపయ కాలంలో పూర్తి అయ్యింది. కాపయ ఈ కోట నిర్మాణం దిగ్విజయంగా పూర్తి చేసి గుంటూరు జిల్లా కొల్లూరులో శాసనం వేయించాడు.